Hello friends, welcome back to our channel Sai GV Technical. Iroju ee video lo manam energy meter gurinchi telusukundam. So general ga dinni manam current meter ani antu untam, kani dinni energy meter ani anali. General ga dintlo manam reading matrame chustuntam, kani dintlo reading matrame kaakunda 6 months bills untayani, మీరు ఎంత లోడ్ వాడుతున్నారనే డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయని మీకు తెలియదు కదా. సో అవన్నీ ఎలా తెలుసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం వి విల్ ఎంటర్ ఇన్ టు అవర్ వీడియో. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ముందుగా రీడింగ్ ఎలా చూడాలో చూద్దాం. సో ఇక్కడ కేడబ్ల్యూహెచ్ అని రాసున్నప్పుడు మీకు ఏ నెంబర్ అయితే ఇక్కడ కనపడుతుందో అది మనం ఎన్ని యూనిట్లు ఇంతవరకు వాడుకున్నామని చెప్తుందన్నమాట. సో ఇక్కడ కేడబ్ల్యూహెచ్ అంటే ఏంటంటే కిలో వాట్ అవర్స్. కిలో అంటే 1000, వాట్ అనేది యూనిట్స్ ఫర్ ద పవర్ అండ్ హెచ్ మీన్స్ హవర్స్ అంటే టైం అన్నమాట. సో ఇక్కడ ఒక గంటకి మనం ఎన్ని వేల వాట్ల విద్యుత్తును ఉపయోగించుకున్నాము అని చెప్పేదే కేడబ్ల్యూహెచ్ అన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్తో దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి 100 వాట్స్ బల్బ్ ఒకటి ఉందనుకోండి. 100 వాట్స్ బల్బ్ని మనం 1 అవర్ వాడితే 0.1 KWH యూజ్ చేసినట్టు అవుతుంది. సో ఆ 100 వాట్స్ బల్బ్ని 10 గంటలు కనుక మనం యూజ్ చేస్తే 1 యూనిట్ ఎనర్జీ అనేది కన్జ్యూమ్ అవుతుంది. దాన్నే మనం ఒక యూనిట్ అని అంటాం. సో ఇక్కడ కేడబ్ల్యూహెచ్ రాసినప్పుడు ఉండేది ఏంటంటే లోడ్ అన్నమాట. ఈ మంత్లో మనం ఎంత హయ్యెస్ట్ లోడ్ యూజ్ చేసామో ఇది మనకు చెప్తుందన్నమాట. సో జనరల్గా మనం మీటర్ అప్లై చేసేటప్పుడు మనం ఇంట్లో ఉండే అప్లయన్సెస్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మేము ఇంత లోడ్ వాడతాము అని చెప్పేసి మనం మీటర్ అప్లై చేస్తాము. సో 1 కిలోవాట్ అని లేకపోతే 2 కిలోవాట్స్ అని అప్లై చేస్తుంటాము. సో ఈ మంత్లో మీరు వాడిన హయ్యెస్ట్ లోడు మీకు అలోకేట్ చేసిన లోడ్ కంటే ఎక్కువ కానీ ఉంటే మీరు అడిషనల్ లోడ్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక లైట్ మనకు కనబడుతుంది. ఈ లైట్ ఎందుకంటే ఓల్డ్ మీటర్స్లో ఉండే మనకి ఆ వీల్ లాంటిదన్నమాట. సో ఇది అన్నిట్లో ఒకేలాగా ఉండదు. సో ఈ ఎన్నిసార్లు ఇంప్లికేషన్స్ అంటే ఈ ఆన్ అండ్ ఆఫ్ ఎన్నిసార్లు అవుతుందో దాన్ని బట్టి ఒక యూనిట్ అనేది మెజర్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఇది కొన్ని మీటర్స్లో ఇది 3200 సార్లు బ్లింక్ అయితే మనకు ఒక యూనిట్గా అవుతుంది. ఇంకొన్ని వాటిల్లో 6400 టైమ్స్ కనుక బ్లింక్ అయితే అది ఒక యూనిట్గా ఉంటుంది. సో అది మీటర్ టు మీటర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది లైక్ ఓల్డ్ మీటర్లో ఉండే వీల్ లాంటిది అన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక బటన్ కనపడుతుంది, దాన్ని స్క్రోల్ బటన్ అంటాం. ఇది ఎప్పుడు మనం యూజ్ చేయం. సో దీని ద్వారా మనం ఏంటంటే డేటు టైము మన లోడ్స్ బిల్స్ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు ఆ బటన్ని యూజ్ చేస్తుంటాం. మొదటిసారి మనం ఆ బటన్ని ప్రెస్ చేసినప్పుడు మనకు ఆ మోడల్ ఈ మీటర్ మోడల్ నెంబరు సీరియల్ నెంబరు ఇలాంటివన్నీ మనకి డిస్ప్లే వస్తాయి. నెక్స్ట్ ప్రెస్ చేసినప్పుడు డేటు టైం ఇలాంటివి చూపిస్తుంది. నెక్స్ట్ మనం అలాగే ఇంకా ప్రెస్ చేస్తూ ఉంటే లాస్ట్ 6 మంత్స్ నుంచి మనం వాడుతున్న లోడ్ అనేది మనకి ఇది చూపిస్తుంది అన్నమాట. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, ఒక మంత్లో 2 కిలోవాట్స్ వాడున్నాను, ఇంకొక దాంట్లో 2 పాయింట్ సంథింగ్. సో ఇలాగనేసి లాస్ట్ 6 మంత్స్లో మనం వాడుతున్న లోడ్ అనేది చూపిస్తుంది. ఇది కనుక మీకు అనుమతించిన లోడ్ కంటే ఎక్కువ ఉంటే మీరు అడిషనల్ లోడ్ని అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ప్రెస్ చేస్తూ ఉంటే బిల్ అని రాసేసి లాస్ట్ 6 మంత్స్ రీడింగ్స్ అది చూపిస్తుంది అన్నమాట. సో ఈ లాస్ట్ 6 మంత్స్లో వచ్చిన బిల్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అక్కడ అది నెంబర్ ఆఫ్ యూనిట్స్ని చూపిస్తుంది కాబట్టి సో దాన్ని మనం బిల్ వెనకాల ఉండే స్లాబ్స్ తోటి మల్టిప్లై చేసాము అని అంటే ఆటోమేటిక్గా మనకు బిల్ ఎంత అనేది కూడా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే వీ కెన్ ఆల్సో మెజర్ వోల్టేజ్ అండ్ కరెంట్. సో ఇక్కడ వోల్టేజ్ అనేది మనకి జనరల్గా 220 నుంచి 250 లోపల ఉంటూ ఉంటుంది. సో వోల్టేజ్ అనేది లోగా ఉందా హైగా ఉందా అనేది కూడా ఈ మీటర్ నుంచే మనం మెజర్ చేసుకోవచ్చు. మనం ఎక్స్టర్నల్గా మల్టీమీటర్ కానీ ఇంకేదన్నా ప్లేస్ చేసి మెజర్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇక్కడ వోల్టేజ్ చూపించినప్పుడు పక్కన విఎన్ రాసి ఉంటుంది, అదే ఇక్కడ ఎంత కరెంట్ వాడుతున్నాము అని చూపించినప్పుడు అక్కడ ఏ అని రాసి ఉంటుంది. సో ఏ మీన్స్ ఆంపియర్స్. సో ఇంకా లాస్ట్గా ఇక్కడ ఇంకొకసారి మనం ప్రెస్ చేసాము అంటే ఇక్కడ క్లోజ్ అని రాసింది. సో ఇలా క్లోజ్ అని రాసినప్పుడు మనం కామ్గా ఉన్నాము అంటే ఆటోమేటిక్గా నార్మల్ స్టేట్కి వచ్చేస్తుంది. మనం రోజూ చూసే ఈ మీటర్లో ఇన్ని విషయాలు ఉన్నాయని మనకు తెలియదు కదా. సో ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.